మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యమని హోంమంత్రి సుచరిత అన్నారు. మీడియా సమావేశంలో ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల భద్రతపై తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. దిశ చట్టాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకున్నాయన్నారు. దిశ చట్టం కఠినంగా అమలు చేస్తున్నామని, 7 రోజుల్లోనే ఛార్జిషీటు నమోదు చేస్తున్నామని తెలిపారు. 1645 కేసులపై 7 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేశామని వెల్లడించారు. రమ్య హత్య కేసు నిందితుణ్ణి గంటల వ్యవధిలో అరెస్టు చేశామన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. సీఎం జగన్ పాలనలో దళితులకు భరోసా ఏర్పడిందని హోంమంత్రి సుచరిత అన్నారు. 2020కి వచ్చేటప్పటికి 86 రోజులుంటే 2021లో 42 రోజుల్లోనే ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. మనకు దిశ చట్టం వచ్చిన తర్వాత దిశ ప్రకారంగా 1645 కేసులు సంబంధించి 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా 1531 సైబర్ బెదిరింపుల విషయంలో కానివ్వండి, 2017 లైంగిక వేధింపుల కేసుల విషయంలో ఛార్జ్షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మనకు దిశ చట్టంలో చెప్పిన విధంగా 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సినటువంటి విషయాన్ని మనం చట్టంలో పొందుపరుచుకోవడం జరిగింది. దాని ప్రకారంగా చట్టం ఇంకా మనకు అమల్లోకి రానప్పటికీ కూడా దాదాపు 60 రేప్ కేసులు, 92 రేప్ మరియు పోస్కో కేసులు, 130 పోస్కో యాక్ట్ కేసులు, 718 వేధింపుల కేసులు, ఇవన్నీ కూడా మనం 7 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు దిశ వలన కలిగింది. మనం చూస్తే దాదాపు 2114 కేసులు 15 రోజుల్లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. మనకు ఈరోజు 211,000 మంది లైంగిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో ఆ డేటాబేస్ వివరాలన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేసి పెట్టుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మహిళలపై దాడి చేసినటువంటి దాదాపు 148 మంది నేరస్తుల్ని దిశ ప్రకారం శిక్షించడం జరిగింది. వీరిలో 3కి ఉరిశిక్ష, 17 మందికి జీవిత ఖైదు, 3కి 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 మందికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరిగింది. ఈ దిశ చట్టాన్ని ఈరోజు భారతదేశంలోనే మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు వారి యొక్క రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని ప్రవేశపెట్టే విధంగా మన యొక్క చట్టానికి సంబంధించినటువంటి ఏ విధంగా అమలు చేస్తున్నాము, తీరుతెన్నులు అవన్నీ కూడా తెలుసుకొని వారు ఈ చట్టాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా మన దిశ SOS యాప్ ద్వారా దగ్గర 39 లక్షల మంది ఈరోజు డౌన్లోడ్ చేసుకుని ఉంటే, 3,10,000 మంది దిశ యాప్ను ఉపయోగించుకోవడం, దాని ద్వారా వచ్చినటువంటి కంప్లైంట్లో 2,988 కాల్స్ చర్యలు తీసుకోవడం, 436 కేసులకు FIR నమోదు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దిశకు సంబంధించి 5 జాతీయ స్థాయి అవార్డులను కూడా గెలుచుకోవడం జరిగింది.